కొంతమంది ఎవరైతే ఉన్నారో భాస్కర్ రావు గారు ఇందిరాగాంధీ గారితో వీళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా కృషి చేశారని విన్నా. అంటే అదే టైంలో ఇంకొక వెర్షన్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు తెలుగు వాళ్ళని ఎప్పుడూ రానివ్వలేరు, పాలిటిక్స్లోకి రానివ్వరు అని చాలామంది రాజకీయ పండితులు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీ వెర్షన్ ఏం చెప్తారు? ఐ కుంట్ ఫాలో వాట్ యు మెంట్ ఫర్ ఇట్. మీరు ఎలా మళ్ళీ చెప్పండి, ఎలా మరి చెప్పండి. సో మీరు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు అక్కడికి అమెరికా వెళ్ళినప్పుడు మీ ఉన్న ఎమ్మెల్యేస్తో ఫామ్ చేస్తారని, మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా సార్, అప్పుడు గవర్నర్ని కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు, అది ఇందిరాగాంధీ గారి సపోర్ట్తో అని కొంతమంది అన్నారు. ఇందిరాగాంధీ సపోర్ట్ ఉంది, లేకపోతే ఎట్లా ఫామ్ చేస్తాం? ఉంది కానీ నేను ఆమెను కలిసి నా నీ సపోర్ట్ ఇవ్వమని నేను అడగలేదు. ఎందుకు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి మీద కోపంతో మీకు సపోర్ట్ చేశారా? అది అట్లా అని నేను అన్ను. కాంగ్రెస్ స్టేట్ అది, మన స్టేట్ నుంచి పోయి మన గ్రిప్ నుంచి పోయిందని బాధ ఉంది ఆమెకి. ఇంకోటి ఏమందంటే ఆమె, నేను అంజనేయుని ముఖ్యమంత్రి చేశాను కోపంతో నువ్వు పోయి రామారావుని తీసుకొచ్చావు, అంజనేయుని ముఖ్యమంత్రి చేశాను నేను ఒక నిన్ను చేసకుండా అతను చేశానని, నేను నరసింహారావు నా మీద పొట్టుబట్టి అతను చేశాడు నిన్ను కానీయకుండా అని ఆమె కోపం. ఈ నరసింహారావు పొట్టాడు వీడు చేశాడు ఇదంతానని అతని మీద కోపం. అది ఓకే. కానీ తెలుగు వాళ్ళని రాజకీయాల్లో ఎదగనివ్వకుండా చేశారని కొంతమంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇందిరా గారు తెలుగు వాడు కాదు, కమ్మాళ్ళని ఎవరిని ముందుకు రానివ్వలేదండి. తెలుగు వాళ్ళే అయిందంతా ముఖ్యమంత్రులు, అదే వాళ్ళ సత్తా తయారు. ఇందిరాగాంధీ రెడ్లకే ఎప్పుడు ఇక్కడ కమ్మాళ్ళకి ఇవ్వటం లేదు అనే ఫీలింగ్. అందుకని కమ్మాడిని పిలిచి లాగి పక్కగా తీసుకొట్టింది అని, అది ఆ భావాలే లేవండి. ఆవిడంటే ఆమె పవర్కి తెలుగు రాష్ట్రం నాది, నా సెట్ను కొట్టేశాడే వీడని కోపంతో చేసింది. మీరు ఇప్పుడు చెప్తున్న వెర్షనే కొంతమంది ఏమంటారంటే రామారావు గారిని ఇష్టపడే వాళ్ళు, రామారావు గారి వర్గాలు ఇందిరాగాంధీ గారిని కూడా భయపెట్టారు అప్పట్లో అని చెప్పేసి చాలా మటుకు అంటూ ఉంటారు. దాన్ని మీరు ఎలా చెప్తారు? ఇందిరాగాంధీని భయపెట్టింది నరసింహారావు. నరసింహారావు గారు ఓకే, నా లాగులో ఉత్సవం వహించాడు అని ఒకడుకు వీడే చేశాడు ఇదంతా చెప్పింది ఆమె ఇక్కడ అందరు ఎదట చెప్పింది. ఐ పిస్డ్ ఇన్ మై ప్యాంట్ బికాస్ ఆఫ్ దిస్ షార్ట్ ఫెలో అని చెప్పి. అందుకేనా సార్ ఆయన లాస్ట్ డేస్లో ఎవరికి కానివ్వకుండా చేసేసారు? ఎవరిని కానివ్వండి, వాడు ఇంకోటిని ఎతగనివ్వడాడు, వాడికే రావాలని చీఫ్ మినిస్టర్గా ఇక్కడికి. అది అదే నేను అనేది, అందుకే ఇందిరాగాంధీ గారు ఆయన మీద అంత పగపట్టారా? పగపట్టాడు. అతను ఆంధ్ర రాజకీయాన్ని నాశనం కావటం నరసింహారావు గారు. అయితే పత్రిక వారిలో కొంతమంది బ్రాహ్మణులు ఉండటం మూలన వాళ్ళు ఒప్పుకోరు. నరసింహారావు గారిని వెనకేసుకొస్తారా? అడ్డేసుకో. అది సో మీరు చూసిన అంటే మీరు కాకుండా బెస్ట్ సీఎం అంటే మీరు ఎవరు చెప్తారు? చెన్నారెడ్డి గారు. అది చెన్నారెడ్డి గారు. నరసింహారావే నాశనం చేశారు. చెన్నారెడ్డి ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. సో ఇలా చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సార్, మీరు చాలా ఫిట్గా ఉంటారని తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ఇదన్నమాట, దిస్ ఇస్ రాజమహి సైనింగ్ ఆఫ్.